Dagda. Dove? Dada. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం కుటుంబ సమేతంగా ఈ రోజు వచ్చి వారిని సంపూర్ణంగా దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందడం జరిగింది। కలియుగ దైవం ఎందుకుంటున్నానంటే మొక్కిన ప్రతి మొక్కును తీర్చేటువంటి దైవం వెంకటేశ్వర స్వామి। విష్ణు అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామి త్రేతాయుగంలో రామ అవతారం, ద్వాపర యుగంలో కృష్ణ అవతారం, కలియుగంలో వెంకటేశ్వర అవతారం। పేర్లు వేరేన స్వామి ఒకరే। ఈ కలియుగంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల కంటే చాలా పవిత్రమైనటువంటి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం। రోజుకు వేలాది మంది భక్తులు వారి యొక్క మొక్కులు తీర్చుకోవడానికి ప్రతినిత్యం వచ్చి దర్శనం చేసుకుంటుంటారు। మేము కూడా తరచుగా కుటుంబ సభ్యులతో మేము తరచుగా వస్తూ ఉంటాం। ఈ రోజు మా కుటుంబ సభ్యులందరం కూడా కలిసి వచ్చాం। మాకు కూడా మొక్కు ఉంది కాబట్టి మొక్కు తీసుకోవడానికి వచ్చాం। గత ఎన్నికల్లో విజయం కోసం దేవుని ప్రార్థించాం। మొన్న మా మన్మరాలి పెళ్లి అయిన తర్వాత పెళ్లి తర్వాత వచ్చి మొక్కుతామని స్వామిని మొక్కున్నాం। ఈ రోజు మొక్కులు తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది। భవిష్యత్తులో కూడా స్వామివారి చాలా పవిత్రమైనటువంటి స్వామి। పద్మావతి అమ్మవారి సమేతంగా ఈ ప్రాంతమంతా భక్తి శ్రద్ధలతో విరాజిల్తుంది। ఇది ఒక్కరికిద్దరి కాదు, ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి స్వామి శ్రీనివాసుడు। రాజకీయాలు ఇక్కడ మాట్లాడతాను రాలేదు నేను, దయచేసి రాజకీయాల జోలికి వెళ్ళకండి। దైవ దర్శనం కోసం మాత్రం వచ్చాను, ఆ దైవ దర్శనం గురించి మాత్రమే మాట్లాడదాం, క్షమించాలి। ఎందుకంటే రాజకీయాలు మాట్లాడేటువంటి స్థలం కూడా కాదు ఇది, బయట మాట్లాడుకోవాల్సి కానీ పవిత్రమైనటువంటి స్థలం। రాజకీయాలు ముఖ్యం కాదు, లోక కళ్యాణం ముఖ్యం, ప్రపంచం శాంతియుతంగా ఉండాలన్నది ముఖ్యం। ఈరోజు స్వామివారు మొక్కున్నది మా కుటుంబ సమేతంగా మాకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 870 కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఒక సంకల్పంతో వచ్చాం। లోక కళ్యాణార్థం స్వామివారు మొక్కున్నాం కాబట్టి ఆ లోక కళ్యాణం వారి చేతుల్లోనే ఉంది। లోకాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి వెంకటేశ్వరుడు, అందరిని చల్లగా చూడాలని, అందులో మా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మమ్మల్ని అందరిని దీవించి మా ప్రజలను కూడా దీవించి మాకు పరిపాలించేటువంటి శక్తిని ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించవలసిందిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాం। మంచి వర్షాలు కురిపించి సుభిక్షమైనటువంటి ప్రాంతంగా పంటలు వండే విధంగా
ఆశీర్వదించాలని చెప్పేసి కూడా ఆ భగవంతు ప్రార్థిస్తా ఉన్నాం ఈ రోజు ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సుభిక్షం కోరుకుంటుంది సుఖం కోరుకుంటుంది ఎవరు కూడా దుర్భిక్షాన్ని ఎవరు కోరుకోరు సంక్షోభాన్ని ఎవరు కోరుకోరు దుర్భిక్షం నుంచి సుభిక్షం రావాలి ఈ రోజు సంక్షేమం రావంది రావాలి సంక్షోభం నుంచి ఇది మొక్కొట్టడానికి వచ్చాను ఇక్కడికి ప్రత్యేకంగా మరొకసారి భక్తులకందరికీ వచ్చినటువంటి భక్తుల హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను।